కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు షాపులు మూసివేయాలని ఈ సమయంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై గుంటూరు అర్బన్ పరిధిలో 157 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అన్నారు. వాహన తనిఖీల్లో కొందరు పాజిటివ్ పేషెంట్లు కూడా హాస్పిటల్కి వెళ్తూ కనిపిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారిని క్వారంటైన్ కి పంపుతున్నామని తెలిపారు. కర్ఫ్యూ చాలా పగడ్బందీగా అమలు జరుగుతుంది, అనవసరంగా బయటకు తిరిగే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతిరోజు మన సిబ్బంది అందరూ పలు ప్రదేశాల్లో వాహనాలు తనిఖీలు చేస్తా ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు తప్పించి వేరే ఎవరు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత నెక్స్ట్ డే 6 PM వరకు కూడా ఎక్కడ మూమెంట్ చేయడానికి పర్మిషన్ లేవు. ఓన్లీ ఎగ్జామ్టెడ్ పర్సన్సే మూమెంట్ చేయడానికి పర్మిషన్ ఉంది. సో మనం ఇటువంటి వాహనం తనిఖీ చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ని తీసుకెళ్లేవాళ్ళు, పేషెంట్స్ కోసం వెళ్ళేవాళ్ళు, మెడిసిన్స్ కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే పేషెంట్స్ కోసం ఫుడ్ తీసుకెళ్లేవాళ్ళు, డాక్టర్స్, మెడికల్ షాప్ పీపుల్, వీళ్ళంతా ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఒక 2-3% పీపుల్ కొంచెం లూజ్ మూమెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు పోలీస్ యొక్క మూమెంట్ని చూసి దూరం నుంచే బండి తిప్పుకుని వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ఈ కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్ చాలా గట్టిగా చేస్తున్నాం. నిన్నైతే 157 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది 24 అవర్స్లో రకరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించాలి, ఈ కర్ఫ్యూ టైంలో కానీ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ మూమెంట్ చేసినట్టయితే కేసు కట్టడంతో పాటు వెహికల్ కూడా సీజ్ అయిపోతుంది. వెహికల్ కోసం రిలీజ్ కోసం వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని వెహికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కర్ఫ్యూ విషయంలో గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ ప్రకారం అందరూ కూడా ఆర్డర్స్ యొక్క ఎసెన్స్ గమనించి వాళ్ళందరూ పోలీసు యొక్క ఎన్ఫోర్స్మెంట్ వరకు సహకరించి ఇంట్లోనే ఉన్నట్టయితే ఈ కరోనా ఉద్దేశించి తమను తాము కాపాడుకోవడమే కాకుండా పక్క వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతూ ఉంటారు. ఇవాళ మనం రోడ్డు మీద చెక్ చేసినప్పుడు చూస్తే కొంతమంది పాజిటివ్ పేషెంట్స్ కూడా డాక్టర్తో తిరుగుతున్నారు. సో అటువంటి వాళ్ళని కూడా మనం కోవిడ్ కేర్ సెంటర్కి పంపడం జరుగుతాం. వాళ్ళ వెహికల్ సీజ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఆ వెహికల్ మనం సీజ్ చేయాల్సి వచ్చింది. అంటే పబ్లిక్లో ఒక రకమైనటువంటి కేర్లెస్నెస్ కనిపిస్తూ ఉంది. కాబట్టి పాజిటివ్ పేషెంట్స్ కూడా కొంతమంది డాక్టర్స్ కానీ కొంతమంది ట్రీట్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలి, లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్లో పెట్టాలి, లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లో ఉండాలి. అంతేగాని పాజిటివ్ వచ్చిన పేషెంట్ని హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారని కొంతమంది పేషెంట్స్ చెప్తా ఉన్నారు. సో దానివల్ల వాళ్ళ వల్ల చాలామందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో ఈ కర్ఫ్యూలో రకరకాల విషయాలన్నీ బయటపడుతున్నాయి. ఎన్ని చెప్పినా కానీ పోలీస్ ఎంతో రిస్క్ తీసుకుని రోడ్డు మీద ఉంది. పగలనక రాత్రి అనక ఈ కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్లో 100% గట్టిగా ఉండి ఎంతటి వారైనా ప్రాపర్ రీజన్స్ లేకపోతే మాత్రం ఆ వెహికల్ సీజ్ చేస్తాం.